తెలంగాణ రాష్ట్రంలో నేటి నుండి అయితే మనకు మృగశిర కార్తె ప్రారంభం కాబోతా ఉంది. ఈ మృగశిర కార్తె ప్రారంభాన్ని పురస్కరించుకొని ప్రతి ఏటా కూడా హైదరాబాద్లో ఎగ్జిబిషన్ గ్రౌండ్లో అయితే మనం చూడవచ్చు బత్తిని కుటుంబ సభ్యులు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలతో పాటు దేశవ్యాప్తంగా వచ్చేటువంటి వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే ప్రజలకు కూడా ఇక్కడ చేప ప్రసాదాన్ని అందిస్తారు. ముఖ్యంగా మనం చూసినట్లయితే ఈ చేప ప్రసాదం అనేది ముఖ్యంగా రోగులు ఎవరైతే ఉన్నారో వ్యాధిగ్రస్తులు ఇటు అస్తమా కానీ శ్వాసకోశ సంబంధిత వ్యాధులు ఉన్నటువంటి జబ్బులు ఉన్నటువంటి వారికి అయితే పూర్తి స్థాయిలో ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నటువంటి ప్రజలు గత 150 సంవత్సరాల కింద ప్రారంభమైనటువంటి ఈ యొక్క కార్యక్రమం ఏదైతే ఉందో క్రమక్రమంగా ప్రస్తుతం ఈరోజు మృగశిర కార్తీక ప్రారంభం కావడంతో అయితే ముఖ్యంగా దీనికి ప్రధానంగా చెప్పాలంటే కాలాలు మారుతున్న క్రమంలో ఇటు ఎండాకాలం పూర్తయి వర్షాకాలం వస్తున్నటువంటి నేపథ్యంలో అయితే ఇక్కడ పూర్తి స్థాయిలో ఈ యొక్క చేప మందును అనేది పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. మృగశిర కార్తీక ప్రారంభం ఈరోజు కావడంతో ఈరోజు ఉదయం 9 గంటల నుంచి 24 గంటల పాటు రేపు ఉదయం 9 గంటల వరకు కూడా ఈ యొక్క చేప మందును అనేది బత్తిని కుటుంబ సభ్యులు అందజేస్తారు. వీరితో పాటు ఇక్కడ బత్తిని కుటుంబ సభ్యులకు ఇటు రాష్ట్ర ఫిషరీస్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ చేప వేలను అందించబడుతుంది. ప్రతి వ్యక్తికి కూడా పుర్రమేను చేపలో అయితే ఈ యొక్క చేప ప్రసాదం ఏదైతే మనం మందుగా భావిస్తామో దాన్ని పెట్టి అయితే పంపిణీ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మనం చూస్తే ఇక్కడికి చూడవచ్చు నిన్న 2 రోజుల ముందు నుంచే ఇక్కడికి అయితే వీరికి చేరుకోవడం జరిగింది. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి ప్రజలందరికీ కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అయితే హైదరాబాద్లో ఉన్నటువంటి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. మనం ఇక్కడ చూడవచ్చు బత్తిని కుటుంబానికి సభ్యులకు సంబంధించినటువంటి కార్యక్రమం కావడంతో ఈ యొక్క తొలుత ఈ మందును ఎవరైతే ఇక్కడ ప్రజలకు బత్తిని హరినాథ్ గౌడ్ అనేటువంటి పెద్ద ఆయన అయితే ఇక్కడ పరిచయం చేయడం జరిగింది. వారి కుటుంబ సభ్యులందరూ కూడా ప్రస్తుతం ఈ కార్యక్రమంలో మొత్తం కుటుంబ సభ్యులంతా కూడా పాల్గొని కార్యక్రమ నిర్వహణలో అయితే భాగస్వాములు అవుతూ ఉన్నారు. అంతేకాకుండా వివిధ రకాలైనటువంటి స్వచ్ఛంద సంస్థలు కానీ సేవా సంస్థలు కూడా భాగస్వామ్యం వహిస్తుంది. ఈ మందుకు సంబంధించి వారి కుటుంబ సభ్యులు ఉన్నారు, వారి కుటుంబ సభ్యులు అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీకు హరినాథ్ గౌడ్ గారు ఏమవుతారు, అసలు ఈ సాంప్రదాయం ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? ఈ హరినాథ్ గౌడ్ నా తమ్ముడైనా, ఇది 180 సంవత్సరాల నుంచి మా ఫోర్త్ జనరేషన్ అండి. ఇది మాకు కళ్ళు బిజినెస్ ఉండే, మాకు ఆ కళ్ళు బిజినెస్ ఉండే ఎవరో మాముని ఎప్పటి నుంచో మా తాత నెబ్జా చేస్తుంటే ఈయన చాలా సేవ చేస్తున్నాడు పబ్లిక్ అని చెప్పి ఆయనకి చాపమంది అనేది చూపెట్టిండు. ఆయనకు చెప్పి ఆయన ముని చెప్పిండు అన్నమాట. అయితే అది ఎప్పుడంటే మృగశిర కార్తి రోజు వేయాలని చెప్పేసి చెప్తే అప్పటి నుంచి నా 4th జనరేషను 4వ పీడి ఇంతవరకు నడుస్తుంది. దగ్గు దమ్ము ఎలర్జీకి పనిచేస్తుంది మందు. అంటే ఈ మందు వేసుకున్న తర్వాతకి సైడ్ ఎఫెక్ట్స్ ఏమన్నా ఉంటాయా, లేకుండా ఎలాంటి పత్రాలు చేయాల్సిన అవసరం ఉంటుంది? ఇది ఈ మందు వేసుకుంటే 40 రోజుల పత్యం ఉంటుంది. దీని తర్వాత కార్తి మందు అని 3 కార్తీలకు మందు ఇస్తాం మేము. ఆ కార్తీ రోజు పొద్దున్న ఒకటి సాయంత్రం ఒకటి మందు వేసుకోవాలి. నిన్న అట్లా 45 రోజుల ఈ కార్తీ మందు ఈ మందు చేప మందు పత్యం కూడా అయిపోతుందండి. సైడ్ ఎఫెక్ట్స్ ఇస్తే ఏం లేవు దీని బట్టి దీనికి. ఎందుకంటే ఇది 180 సంవత్సరాల నుంచి నడుస్తుంది కదా, మాకు సైడ్ ఎఫెక్ట్స్ ఏం లేవండి, చెట్ల మంది అంతే. ఇది పరిస్థితి మనం చూసినట్లయితే హైదరాబాద్లోనే ఈ యొక్క మందును తయారు చేస్తారు బత్తిని కుటుంబ సభ్యులే. ఇక్కడ ఏదైతే బహదూర్పురా ఉందో అక్కడ ఉన్నటువంటి దూద్బౌలి ప్రాంతానికి చెందినటువంటి బత్తిని కుటుంబ సభ్యులైతే గత 150 సంవత్సరాలుగా కూడా హైదరాబాద్తో పాటు దేశంలోని పలు రాష్ట్రాలకు చెందినటువంటి ప్రజలందరికీ కూడా వారికి ఉన్నటువంటి ఏదైతే అస్తమా కానీ శ్వాసకోశ సంబంధిత జబ్బుల నుంచి ఉపశమనం కలిగిన లక్ష్యంగా అయితే ఏదో ఆ రోజుల్లో అయితే ఒక మహాముని ఇచ్చినటువంటి సలహా మేరకు ఈ యొక్క మందును తయారు చేసి ప్రజలకు అందిస్తున్నట్టయితే వాళ్ళు చెప్తా ఉన్నారు. ఈ కార్యక్రమంలో ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు అన్ని రకాల ఏర్పాట్లు అయితే ఇక్కడ చేయడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వచ్చినటువంటి ప్రజలందరికీ ఇటు త్రాగునీరే కానీ అదేవిధంగా వైద్య సదుపాయాలతో పాటు ఇక్కడ వివిధ స్వచ్ఛంద సంస్థల ద్వారా భోజన సదుపాయాలు ఉచిత భోజనాన్ని కూడా అందిస్తూ ఇక్కడ ఈ యొక్క కార్యక్రమాన్ని అయితే ఈరోజు ఉదయం 9 గంటలకు చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. రేపు ఉదయం 9వ తేదీ ఉదయం 9 గంటల వరకు కూడా ఈ యొక్క కార్యక్రమం అనేది కొనసాగుతుంది. ఈ కార్యక్రమంలో చాలా పెద్ద ఎత్తున అంటే గత సంవత్సరం పోల్చుకుంటే అయితే ఈ సంవత్సరం సుమారు 150,000 నుంచి 2 లక్షల మంది కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని చేప ప్రసాదాన్ని తీసుకోబోతున్నట్లు ఇక్కడ అధికారులు అంచనా వేయడం జరిగింది. దానికి తగ్గట్టుగానే ఇక్కడ మనం చూడవచ్చు చాలా ప్రాంతాల్లో కూడా ఫ్లెక్సీలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సఫిషియెంట్గా కూడా ఇక్కడ ఫిష్ మెడిసిన్ అంటే ఫిష్ ప్రసాదం అయితే అవైలబుల్లో ఉందని చెప్తా ఉన్నారు. అంతేకాకుండా వచ్చినటువంటి ప్రజలు కూడా ఎక్కడా కూడా ఇబ్బంది పడకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేయడంతో పాటు స్వచ్ఛందంగా సేవా సంస్థలకు చెందినటువంటి వాలంటీర్లు కూడా ఇక్కడ ఉన్నటువంటి కార్యక్రమం మొత్తాన్ని కూడా దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. వచ్చినటువంటి ప్రజలకు ఉన్నటువంటి సలహాలు సూచనలు ఇవ్వడంతో పాటు వారందరూ కూడా ప్రసాదం తీసుకున్న వెంటనే
పాటించాల్సినటువంటి జాగ్రత్తలకు సంబంధించి కూడా వారికి సలహాలు సూచనలు చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా చాలా భారీగా ఇక్కడికి ప్రజలు తరలివస్తున్న నేపథ్యంలో కొంతమంది తప్పిపోతూ ఉన్నారు. దీనికి సంబంధించి పోలీస్ అధికారులు అయితే ఇక్కడ ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేసి కూడా ఎవరైతే మిస్ అయినటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారో వారికి ఈ యొక్క కంట్రోల్ రూమ్ ద్వారా సమాచారం అందించి వాళ్ళ కుటుంబ సభ్యులను ఒక ఇక్కడ చేరే విధంగా అయితే పోలీసులు కూడా ఇక్కడ సుమారు మనం చూసినట్లయితే ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ పరిధిలో 1200 మంది పోలీసులు రాష్ట్ర పోలీసులు అయితే ఇక్కడ విధులు నిర్వహిస్తేస్తున్నారు. ఎలాంటి ఇబ్బందులు కూడా తలెత్తకుండా అయితే అన్ని రకాల ఏర్పాట్లను ఇక్కడ ఉండి పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి హైదరాబాద్లోని ఇక్కడ ఎగ్జిబిషన్ గ్రౌండ్లో అయితే కొనసాగుతూ ఉంది. కెమెరామెన్ సతీష్తో రామ్ప్రసాద్, బిగ్ టీవీ హైదరాబాద్. For more videos like this, subscribe Big TV channel.